This is Kavita with a difference. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈసారైతే టర్న్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ అవ్వాల్సింది జనరల్ మహిళకి. ఫోర్త్ మేయర్ అవబోతున్నారు జిహెచ్ఎంసి చరిత్రకి సంబంధించి చూసుకుంటే ఈసారి పదవి చేపట్టబోయే మహిళ. అయితే ఎవరవుతారు ఏమవుతారు అనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది. నిన్న ఆల్రెడీ కొంది టీవీల్లో ప్రగతి భవన్ నుంచి పిలిపొచ్చింది, సీఎం కేసీఆర్ నుంచి పిలిపొచ్చింది, భారతీ నగర్ నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డికి పిలుపు వచ్చింది అని వినిపించినప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి ఒక అధికారిక వార్త లేదు. ప్రగతి భవన్ నుంచి, సీఎం కేసీఆర్ నుంచి, టీఆర్ఎస్ నుంచి ఎలాంటి వార్త కానీ ఎవరికి పిలుపు కానీ అందలేదు. ఇందుకు సంబంధించి అయితే ఇప్పటికీ బోల్డ్ అన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది టీఆర్ఎస్ పార్టీకి రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అండి, 55 కార్పొరేటర్లు గెలుచుకున్నప్పటికీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ గెలుచుకోలేదు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియోలు కూడా యాడ్ అయినప్పటికీ కూడా ఆ స్థానం రాలేదు. కాబట్టి ఒక మ్యాజిక్ ఫిగర్ గెలుచుకున్న స్థానం గ్రేటర్ ని మేమే కైవసం చేసుకుంటున్నాము అని గట్టిగా చెప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సో అక్కడ ఎవరి పేరు అధికారికంగా రాలేదు. సో సీఎం కేసీఆర్ కూడా చాలా సీరియస్ అయ్యారు, ఎవరి పేరు ఇలా ఎందుకు బయటకు వస్తున్నాయనేది. సో వెయిట్ అండ్ వాచ్ లాగే ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే ఓవరాల్ గా ఒక 6 పేర్లు అయితే బయటకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. భారతీ నగర్ నుంచి సింధు ఆదర్శ్ రెడ్డి, ఆల్వాల్ నుంచి చింతల విజయశాంతి, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి, వెంకటేశ్వర కాలనీ నుంచి కవితారెడ్డి, తార్నాకా నుంచి మోతే శ్రీలత, వీళ్ళ పేర్లు అయితే ప్రముఖంగా 6 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. గతంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈసారి దళిత మేయర్ అయ్యే అవకాశం ఉంది అని. సో గతంలో దళిత ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసినప్పటికీ, ముఖ్యమంత్రిని పెడతాను అని అనౌన్స్ చేసినప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి దళిత ముఖ్యమంత్రి. అయితే నిన్న జరిగినటువంటి ఫలితాల నేపథ్యంలో అన్ని సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు స్ట్రాటజీస్ కూడా కొత్తగా ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎంఐఎం నుంచి తీసుకుంటారా, ఏం జరగబోతోంది, ఎంఐఎం డిప్యూటీ మేయర్ అవుతారా, మేయరే అవుతారా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆఫర్స్ వస్తాయి, ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఓవరాల్ గా అయితే ఇప్పటికీ ఎలాంటి పేరు తెర మీదకి రాలేదు, ఎవరి పేరు కూడా రాలేదు. సో ఇవి ప్రాబబుల్స్ గా అయితే వినిపిస్తున్నటువంటి 6 పేర్లని ఇప్పుడు నేను మీకు చెప్పాను. సో ఏం జరగబోతోంది, పంచుకుంటారా లేకపోతే ఒక డెసిషన్ తీసుకుంటారా, డివైడ్ అవుతుందా. గతంలో బండ కార్తీకారెడ్డి అలాగే మేయర్ మాజిద్ హుస్సేన్ మధ్యలో 2 పాటు మేయర్ గా కార్తీకారెడ్డి కాంగ్రెస్ తరఫున ఉంటే మాజిద్ హుస్సేన్ ఎంఐఎం నుంచి 3 పాటు ఉన్నటువంటి పరిస్థితి. సో అలా డివైడ్ అవుతారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఇలా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి మనకి ఇంకా 2 కాలం ఉంది. ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారం అండ్ గ్రేటర్ మేయర్ ఎవరు అనేది అనౌన్స్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ హోరాహోరీ ప్రచారాలు అయ్యాయి. అంతకుముందు కరోనా పాండమిక్ నేపథ్యంలో లాక్డౌన్లు ఇవన్నీ జరిగాయి కాబట్టి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు బ్రేక్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు డిసెంబర్ 3 వీక్ లో వాళ్ళు వెకేషన్ కోసం బయటకు వెళ్లబోతున్నటువంటి సమాచారం మనకు అందుతోంది. సో ఫారిన్ కంట్రీస్ కి వెళ్లబోతున్నారు, ఒక రిలాక్సేషన్ కోసం వెళ్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుని జనవరి 1 వీక్ లో అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. కాబట్టి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు సో వీళ్ళు బయటకు వెళ్తున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించి టీఆర్ఎస్ చెందినటువంటి కీలక నేతలు సో ఇప్పటికి సంబంధించి 2-3 మాత్రం ఒక చర్చలు జరుగుతాయి, ఒక మంతనాలు కొనసాగుతాయి. సో ఇవన్నీ అయిన తర్వాత ఒక రిలాక్సేషన్, ఒక కూల్ మైండ్ కోసం హాట్ గా జరిగాయి కరోనా ఇవన్నీ. ఈ పాండమిక్ టైం ఎక్కడికి వెళ్ళలేదు. సో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళందరూ బయటకు వెళ్తున్నారు, ఒక రిలాక్సేషన్ కోసం, కామ్ డౌన్ అవడానికి, స్ట్రెస్ రిలీఫ్ కోసం. సో మనం కూడా చాలా హ్యాపీగా, కూల్ గా, రిలాక్స్డ్ గా ఉందాము. ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతోంది, హార్స్ ట్రేడింగ్లు అవుతాయా లేకుంటే సమీకరణాలు ఉంటాయా, ఏం జరుగుతాయనేది మనం కూడా చాలా రిలాక్స్డ్ గా ఉందాము. రిలాక్స్డ్ గానే మనము వెయిట్ చేద్దాము.